మెదక్ జిల్లా నార్సింగ్ మండల కేంద్రం నుండి చలో హైదరాబాద్ ఈడీ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమానికి వెళ్తున్న నార్సింగ్ మండల కాంగ్రెస్ నాయకులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా నార్సింగ్ కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షుడు గోవర్ధన్, ఎంపీటీసీ కొండా స్వామి యాదవ్ మాట్లాడుతూ సోనియా గాంధీ మీద పెట్టిన ఈడీ కేసులు ఉపసంహరించుకోవాలని తాము శాంతియుతంగా ధర్నా కార్యక్రమానికి తరలి వెళ్తుంటే ముందస్తుగా అదుపులోకి తీసుకోవడం సరికాదని పేర్కొన్నారు. అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు హైదరాబాద్ బయలుదేరుతున్నటువంటి మా నార్సింగి మండల కాంగ్రెస్ నాయకులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడం జరిగింది. సెంట్రల్లో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారిపై ఈడీ కేసులను పెట్టి వేధింపులకు గురి చేస్తున్న క్రమంలో ఈడీ ఆఫీస్ ముట్టడికి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిలుపునిచ్చింది. ఈ పిలుపులో భాగంగానే మేము హైదరాబాద్కు బయలుదేరుతున్న తరుణంలో పోలీసులు అరెస్టు చేయడం జరిగింది. ప్రజాదరణ గల నాయకులను ఈడీ కేసులతోటి భయపెట్టి ఏం సాధించలేరు. మోడీ గవర్నమెంట్ ఖబర్దార్. మేము ప్రజాక్షేత్రంలోనే తెలుసుకొని ఢిల్లీ వరకు మా కాంగ్రెస్ జెండాను ఎగిరేసి మీ తడాగా చూస్తామని రానున్న రోజుల్లో హెచ్చరిస్తున్నాం.